నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా రైతులకు మేలు చేయాలన్న సదుద్దేశంతో చేపట్టిన మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణంలో అవినీతికి అడ్డు అతుపు లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల ప్రాపకంతో కాంట్రాక్టరు తాను చేయాల్సిన పనులను సబ్ కాంట్రాక్టర్కు కట్టబెట్టేశారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే కుడిభుజంగా చెప్పుకునే నేత కాంట్రాక్టర్ అవతారమెత్తి నాసిరకంగా పనులు చేపట్టడంతో పాటు అక్కడి మట్టిని సైతం అమ్మేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిర్వాకంపై ఫిర్యాదులు రావటంతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని తెలుస్తుంది. అధికార పార్టీ అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులు తీసుకొచ్చి ఇష్టానుసారంగా అక్రమాలు పాల్పడుతున్న ఉదంతాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణంలో నాశరకమైన పనులు కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు నత్తనలుగా పనులు చేస్తుంటే మరోవైపు అతను కొన్ని కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం పాల్పడుతున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ స్థలంలో ఉన్న మట్టిని కూడా యథేచ్ఛగా అమ్మారనే ఆరోపణలు కూడా వినిపిస్తుంది. అసలు ఈ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుసుకుందాం. వాచ్ ది స్టోరీ. ఖమ్మంలో ఉన్న మార్కెట్పై పంట ఉత్పత్తుల భారం పడకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు రైతులకు మరింత మేలు చేయటానికి మద్దులపల్లి మార్కెట్ యార్డును 2018 జులైలో అప్పట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మంజూరు చేయించారు. మార్కెట్ యార్డు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామం వద్ద సర్వే నెంబర్ 90లో ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కోదాడ ప్రధాన రహదారుల్లో వెంబడి మొత్తం 29.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపు చేశారు. మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంజూరు చేయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తుమ్మల ఓడిపోవటం, మార్కెట్ యార్డు కోసం కేటాయించిన భూమికి రోడ్డు సమస్య తలెత్తటం, కొంత ప్రైవేటు వ్యక్తుల భూమి సేకరించాల్సి రావటం లాంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది. సమస్యలన్నీ తొలగిన తర్వాత 2022 మే 4న మార్కెట్ యార్డు నిర్మాణానికి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందిన తర్వాత మార్కెట్ యార్డు సిద్ధం కాకముందే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త వివాదానికి తెరలేపారు. దీనిపై మంత్రి పువ్వాడ సీఎం కేసీఆర్ అభ్యంతరం చెప్పలేదు. మరోవైపు కాంట్రాక్టర్ అభ్యర్థన మేరకు ఎలాంటి పనులు చేపట్టకముందే అంచనాలను సవరించి 15 కోట్ల నుంచి 19.90 కోట్ల రూపాయలకు పెంచారు. ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ పనులను ఆలస్యం చేస్తూ ఉండటంతో ఆ కాంట్రాక్టును రద్దు చేసి మరోసారి టెండర్లు పిలిచారు. ఈసారి ఖమ్మానికి చెందిన ఒక సంస్థ టెండర్ దక్కించుకోగా పాలేరు నియోజకవర్గానికి చెందిన అప్పటి అధికార పార్టీ నేత సబ్ కాంట్రాక్టర్గా మారి పనులు ప్రారంభించారు. అదే సమయంలో ఖమ్మం సూర్యాపేట హైవే నిర్మాణ పనులు జరుగుతూ ఉండటంతో ఆ పనులకు మార్కెట్ నిర్మాణ పనులను అడ్డుపెట్టి మట్టిని అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు వెంచర్లకు కూడా తరలించారన్న ఆరోపణలున్నాయి. మార్కెట్ యార్డు నిర్మాణానికి సంబంధించి 17 రకాల పనులకు అగ్రిమెంట్ జరగ్గా కేవలం 8 పనులు మాత్రమే మొదలుపెట్టారు. రహదారి కోసం జరిగిన పనుల్లో మార్కెట్కు వెళ్లే దారి కోసం 2.26 కోట్ల రూపాయలు, ప్రహరీగాడు నిర్మాణ పనులకు 45 లక్షల రూపాయలను కాంట్రాక్టర్కు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ నిర్మాణ పనులు ఆ స్థాయిలో జరగలేదని ఆరోపణలున్నాయి. జంగిల్ కటింగ్, లెవెలింగ్ పనులు చేసినట్టు కాగితాలపై చూపి బిల్లులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. మార్కెట్ యార్డు భవనం కోసం కట్టిన పిల్లర్లు నాసిరకంగా ఉన్నాయని, భీములు వంకర్లు తిరిగాయని, భీముల్లో ఉపయోగించిన ఐరన్ కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని పలువురు స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి పొంగులేటి మార్కెట్ యార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి సబ్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత సబ్ కాంట్రాక్టర్ మార్కెట్ యార్డ్ స్థలంలో ఉన్న మట్టి గుట్టలను విక్రయించి లక్షల రూపాయలు సంపాదించారని స్థానికులు మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి స్పందిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మద్దులపల్లిలో వైటీసీ బిల్డింగ్ పక్కన 2 ఎకరాల భూమిని ఆంధ్రబ్యాంక్ సొసైటీకి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. ఆ భూముల్లో కూడా 20 అడుగుల లోతు గోతులు తవ్వి మట్టి మొత్తాన్ని కాంట్రాక్టర్ మార్కెట్ రోడ్డు నిర్మాణం కోసం తరలిస్తుండటంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ నేత అయిన కాంట్రాక్టర్ తీరుకు అధికారులు భయపడి పట్టించుకోలేదని మంత్రికి వివరించారు. గోతులు పడిన భూమి ఇప్పుడు కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి పనికిరాకుండా పోయిందని వాపోయారు. కాంట్రాక్టర్ అక్రమాల వల్ల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆగం కావడంతో పాటు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు నిబంధనల ప్రకారం నిర్మాణం జరగటం లేదని, నాణ్యత లేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి మార్కెట్ స్థలంలోని మట్టిని తవ్వి అమ్ముకున్నాడని చెబుతున్నారు. తర్వాత మార్కెట్ పనులకు మట్టి అవసరం పడితే మళ్లీ కొనుగోలు చేసి బిల్లులను డ్రా చేసుకున్నాడని అంటున్నారు. సిమెంట్కు బదులు ఎక్కువగా స్టోన్ పౌడర్ వాడారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ మద్దులపల్లి గ్రామంలో 2016లో తుమ్మల నాగేశ్వరరావు యొక్క కృషి వల్ల ఇక్కడ మార్కెట్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కృషి వల్ల, ఎందుకంటే రైతాంగం ఇబ్బంది పడతారు, ఖమ్మం పోతే చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఆలోచన ప్రకారం ఇక్కడ 4 మండలాలకు ఉపయోగపడుతుందని చెప్పి మార్కెట్ తీసుకొస్తే 2018లో బ్యాడ్ లక్ ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మార్కెట్ మీద కనీసం కన్నెత్త సూచన పాప అనబోలేదు. తర్వాత ఆయన అధికారులు లేకున్నా కానీ ఇతర దీనికి సంబంధించిన అధికారులతో చర్చలు జరిపి ఏదో ఒక రూపాయన మార్కెట్ నిర్మించిన కుతనిచ్చేంతో మళ్ళీ అధికారులను కలిసి విన్నవించి పని మొదలుపెట్టిన తర్వాత దానికి టెండర్లు పిలిచి పని వరకు స్టార్ట్ చేయడానికి నిర్ణయించారు. దీనికి ఫస్ట్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ అంత దుబారా చేస్తుందని వేరే కాంట్రాక్టర్కి ఇస్తే వేరే కాంట్రాక్ట్ ఆయన సబ్ కాంట్రాక్టర్ పెట్టుకుండు, ఏది వింటూరు శేఖర్ అనే అతన్ని, ఆయన మన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉండే అతను అనమాట. ఎందుకంటే ఈయన ఎంత చెప్తే ఆయన అంతే తల విప్పేది అనమాట. అయితే ఈయన చేసిన కార్యం ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద గుట్టల గుట్టలుగా మట్టి ఉంది, ఆ మట్టి మొత్తం బయటకు అమ్ముకొని ఇక్కడ ఇప్పుడు మట్టి తిట్టరాటానికి మళ్ళీ పూనుకుండు. ఉదాహరణకి వైటీసీ బిల్డింగ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కనుక అనేకమైన మట్టి గుట్టలు ఉన్నాయి, ఆ మట్టి గుట్టలు మొత్తం కాడ అమ్ముకున్నాడు. ఇక్కడ మార్కెట్లో మట్టి వేయడానికి మట్టి బయట నుంచి కొనుక్కొచ్చేసి ఆ యొక్క ఆలోచన విధానం చేస్తుండ్రు. ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత మేము సిపిఎం పార్టీగా అనేక సార్లు ఈ పద్ధతి మార్చుకోవాలి, బాగోదు, ఇది శిరస్థాయిగా ఉండే మార్కెట్ కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో కష్టంతో తీసుకొచ్చింది కాబట్టి ప్రజలకు ఉపయోగపడటానికని తీసుకొచ్చిస్తే దాన్ని ఈరోజు ఈ కట్టిన బిల్డింగ్లు కాదు ఎంత నాచర్యంగా ఉన్నాయంటే ఇలా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ అట్టయితే కూలిపోతాయో కూలేయో, రేపు వీటి మీద ఇనప రేకులు వేసినానికి ఖచ్చితంగా ఈ యొక్క షెడ్లు అనేది కూడటానికి సిద్ధంగా ఉంటాయి, అంత నాచరకం కట్టారు. మొన్న మన మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నప్పుడు ఇక్కడ చేసిన ఘనకారం ఏంది, వీళ్ళు పావు గిట్ట మెరుగులు తిరుగుకుని తెట్టబోద్దో ఈ పిల్లలు ఆ విధంగా నిర్మించారు. మినిస్టర్ ప్రోగ్రాం గారు మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉందనేసరికి 10 మంది పెట్టే కాడ సుధారాల కాడ 20 మంది సుధారు పెట్టి ఎకిన పనులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ లాస్ట్ పిల్లల కూడా మీరు చూడండి ఎట్లా ఎంత దారుణంగా ఉన్నాయో. కనుక మేము చెప్పేది ఏంటంటే దీని మీద ఈ యొక్క మార్కెట్ పేరు చెప్పి దోపిడీకి గురి చేసిన యొక్క ఇంటూరు శేఖర్ ప్రధాన నిందితుడు, దీంట్లో ఇంటూరు శేఖర్ అతనైతే ఎమ్మెల్యే గారు అస్తం కాడుంది, ఎమ్మెల్యే గారు అయితే ఇంటూరు శేఖర్ అయితే మినిస్టర్ గారు అయితే వీళ్ళందరి యొక్క ఆలోచన విధానానికి అద్దం పట్టినట్టుగా దీన్ని దోపిడీ చేశారు. ఇవాళ ఈ మార్కెట్ అదే ఏ యొక్క వ్యక్తి కృషి వల్ల ఈ మార్కెట్ వచ్చిందో ఈ ప్రజానికి అదృష్టం ఉండే అదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ మళ్ళీ ఖమ్మం మినిస్టర్ అయిన తర్వాత దీనికి ఒక పురోగతి వచ్చిందని ప్రజలు భావిస్తారు, దానికి చాలా సంతోషిస్తారు. ఇది ఒకటే కాదు, ఇక్కడ జేఎన్టీయూ కాలేజ్ ఒకటి, నర్సింగ్ కాలేజ్ పెట్టారు, అది నాచరకంగానే ఉంది. ఇలాంటి నాచరకమైన ప్రభుత్వం చేసే ప్రభుత్వం యొక్క డబ్బుని అక్రమంగా దోపిడీ చేయడానికి నాశరకమైన పనులు చేసినటువంటి ఇంటూరు శేఖర్ మీద కానీ కందాల ఉపేందర్ రెడ్డి గారి మీద కానీ మాజీ మినిస్టర్ మీద కానీ చట్టపరమైన ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా షేడీ ఇంక్వైరీ చేపించి దీని యొక్క జరిగిన యొక్క అనేకమైన అక్రమాలను బయటకు తీయాలని ఇక్కడ రైతాంగం కోరుకుంటారు.
అందులో ఇంకోటి ఏంటంటే డబ్బులు అనేది ఒక్క రూపాయిగా లెక్క చెప్పట్లేదు. ఇది మార్కెట్ శాఖ వాళ్ళు కానీ మరియు ఈ దీని కాంట్రాక్ట్ సంబంధించినడు కానీ ఉసుక దోల్తండా డస్ట్ దోల్తని చూడండి, ఒకదమ్మ ఉసుక చూడండి డస్ట్ చూడండి డస్ట్తో దోల్తారు. మార్కెట్ అంటే కనీసం 100 సంవత్సరాల శిరస్థాయి చెక్కు జరగకుండా మార్కెట్ని డస్ట్ తోలి కంకర్లో డస్ట్ కలిపి ఈ యొక్క పిల్లలు కానీ ఈ బిల్డింగ్ కానీ నిర్మించారు. ఇట్లాంటి నిర్మించినటువంటి యొక్క వ్యక్తుల మీద దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ మీద ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించి ఈ యొక్క 4 మండలాల రైతులు చాలా సంతోషించారు. తుమ్మల నాగేశ్వరరావు మనకు మార్కెట్ తీసుకొచ్చారు కాబట్టి మన బాధలు పోతాయని చెప్పి పాలసీ ప్రకారం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యాడ్ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రభుత్వ స్థలంలోని 1,00,000 రూపాయలు విలువ చేసే మట్టిని కాజేశారని ఖమ్మం జిల్లా ఐద్వా మహిళా సంఘం సెక్రటరీ మాచర్ల భారతి అన్నారు. మార్కెట్ యాడ్ పూర్తయితే ఎంతో మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడ జరిగిన అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని భారతి, ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో అతిపెద్ద మార్కెట్గా మార్కెట్ యార్డ్ ఉంది. అలాంటి మార్కెట్ యార్డ్ని ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లిలో తరలించాలని ఆనాడు ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడ మార్కెట్ ఉంచారు. అదనంగా దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయాలని అప్పుడు 2018లో దాని కన్స్ట్రక్షన్ తుమ్మల శంకుస్థాపన చేశారు దాన్ని కట్టడం కోసం. మరి ఆ మార్కెట్ ఇప్పటి వరకు కూడా అది పనులు పూర్తి కాలేదు. ఓన్లీ పిల్లర్స్ మాత్రం వేశారు. 15,000 నుంచి 19 కోట్ల వరకు కూడా దానికి శాంక్షన్ చేశారు. కానీ అక్కడ కాంట్రాక్టరు అక్కడ ఇప్పటి వరకు కూడా పని ఆనాడు తుమ్మల గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ఓడిపోవడంతో ఆ పనులు ఆఫ్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా నత్తన నరకన జరుగుతామని ఇప్పటి వరకు కూడా పిల్లర్స్ అట్లా వేశారు. 3 కోట్ల పని అయినట్టు కనబడుతుంది వాళ్ళు చెప్పే మాటల్లో. కానీ వాస్తవంగా చూస్తే ఆ 3 కోట్లు కూడా అవినీతి జరిగినట్టు కనబడతా ఉంది. నాసిరకంగా అక్కడ ఓన్లీ పిల్లర్స్ మాత్రం గోడలు మాత్రం అయినాయి, అవి కూడా నాసిరకంగా ఉన్నాయి. అందుకని మేము అనేది ఏంటంటే మార్కెట్ యార్డ్లో అనేక మంది మహిళలు ముఖ్యంగా పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి మహిళల యొక్క ఉపాధిని కోల్పోవడమే కాకుండా వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా మార్కెట్ యార్డ్ అక్కడ కడుతున్నామని దాదాపు ప్రభుత్వ స్థలం 29 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అక్కడ కేటాయించారు. కానీ కేటాయించి పనులు మాత్రం జరగడం లేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు జరగాలి. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే ఉందో అక్కడున్న మట్టిని తీసుకెళ్ళి అమ్ముతున్నాడు తప్ప అక్కడ పని జరగాలి. నిజంగా ఇది ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగంగా, ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించేటువంటి, అసలే పనులు లేక ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబాలను కూడా పరిగణలోకి ఉంచకోకుండా మహిళలకు ఉపాధి కాకుండా మార్కెట్ యార్డ్ని అక్కడ 2018లో ప్రారంభమైన మార్కెట్ యార్డు ఎప్పుడో పూర్తి కావాల్సిన అవసరం ఉండే. దానివల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ పక్కన అక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో ఉన్న రైతులకి ఉపయోగకరంగా ఉండేది ఆ మార్కెట్ యార్డు. అట్లా లేకుండా మార్కెట్ యార్డ్ని యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా ఇప్పుడు గెలిచి తుమ్మల మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభం చేసి ప్రజలకి ఉపయోగంలోకి తీసుకురావాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే అవినీతికి పాల్పడి అక్కడ నాసిరకం పనులు చేస్తున్నారో అలాంటి కాంట్రాక్టర్ని కూడా రద్దు చేసి కొత్త వాళ్ళని పెట్టాలి. అట్లా ఆ కాంట్రాక్టర్ పైన కూడా అవినీతి జరిగిన దాని మీద వెంటనే విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసేదానికోసం ఇలా ఖమ్మం జిల్లాలో ఉన్న మార్కెట్లు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మార్కెట్ కూడా, మద్దులపల్లి మార్కెట్ కూడా అందులో బాగానే ఉంది. పోనీ ఇప్పటికైనా ఆ మార్కెట్ మీద ఏదైతే అవినీతి జరిగిందని చెప్తున్నారు, దాని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి మేము రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ యాడ్ వస్తుందని 5 ఏళ్లుగా చెబుతున్నారని, కానీ ఇంతవరకు పనులు జరగలేదని మద్దులపల్లి గ్రామ సర్పంచ్ సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో మంత్రి పరిశీలించారని, ఇప్పటికైనా మార్కెట్ యాడ్ను కొలిక్కి తీసుకురావాలని కోరారు. నా పేరు కర్లపూడి సుభద్ర, అది మద్దులపల్లి గ్రామం. అక్కడ ఇక్కడ మార్కెట్ అవకతవకలు జరిగినాయని మొన్న మినిస్టర్ గారు వచ్చారు. మరి మినిస్టర్ గారు ఏమన్నారంటే అక్కడ అవకతవకలు జరిగినాయి, మరి కట్టే దాని మీద కూడా మంచి క్వాలిటీ కట్టట్లేదు, నాణ్యత గురించి అక్కడ జరిగిన అవతవకల గురించి పరిశీలనకు వచ్చినాం. ఈ ఇందులో అన్నీ ఎలికి తీసి మాకు లెక్క చెప్పాలి, అక్కడ జరిగిన అవినీతి మీద మా అక్కడ రాండని మాట్లాడారండి. మార్కెట్ అవుతుంది అంటారు కానీ ఇంతవరకు ఎవరు అంత దగ్గర అట్ట తీసుకొచ్చిన వాళ్ళు లేరు. కానీ మొన్న విచారణలో అవినీతి జరుగుతుంది అన్నారు కాబట్టి మరి మినిస్టర్ గారు వీళ్ళందరూ కలిసి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ విచారించారు కాబట్టి దాన్ని సమగ్ర సర్వే చేసి
అది ఏం జరిగింది, ఎట్లా జరిగిందని ఎప్పటికైనా ఒక్కొలికి తీసుకురావాలని కోరుకుంటున్నా. ప్రజల ఫిర్యాదులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. పనుల్లో జాప్యం చేయడంతో పాటు నాసిరకంగా నిర్మించారని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాంట్రాక్టర్ తిన్న సొమ్మును తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్ నిర్మాణ పనుల్లో అవినీతిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక 10% 12% పని అయింది. కలెక్టర్ గారు, నేను, అధికారులందరూ పరిశీలనకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న వేలాది మంది ప్రజలు అభిప్రాయం ఒక్కటే ఉంది. గత ప్రభుత్వంలో ఈడ పెద్ద పెద్ద కొండలుండేవి, మట్టి కొండలు. ఈ మట్టి కొండలు ఈనాడు కనిపించడం లేదు. ఈ మట్టి కొండలతోనే కోట్లాది రూపాయలు గత ప్రభుత్వంలో పెద్దలు స్వాహా చేశారు. మళ్ళీ ఆ మట్టి కొండలన్నీ గ్రౌండ్ లెవెల్ కంటే బిలో లెవెల్ తవ్వి మళ్ళీ ఫిల్లింగ్ చూపిస్తున్నారు అన్నది ప్రజల ఆరోపణ ఉంది. కలెక్టర్ గారు, నేను దాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ ని దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఒక్క మార్కెటింగ్ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇది ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే సామాన్యుడికే చెందాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం. ఈ వ్యవసాయ మార్కెట్లో సిమెంట్కు బదులుగా ఎక్కువగా స్టోన్ పౌడర్ వాడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అధికార పార్టీ నాయకుడి బుజ్జగింపు కోసమే ఈ కాంట్రాక్ట్ పనులు అప్పజెప్పారంటూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ప్రశ్నించేవారు లేకుండా ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు కట్టిన పన్నులతో తమ జేబుల్లో వేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవసాయ మార్కెట్పై ఇప్పటికైనా సరే వెంటనే సిబిఐడి విచారణ జరిపించాలని ఇక్కడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో గోవింద్, ఫోర్ సైడ్స్ టీవీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి.